ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం తర్వాత మంత్రులతో సీఎం జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారంటూ ఆంధ్రజ్యోతిలో ఒక ఆర్టికల్ వచ్చింది ఎన్నికల మూడ్లోకి ఎప్పటి నుంచి షిఫ్ట్ కావాలని ఆదేశించారు పార్టీని ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ పక్కా వ్యూహంతో ముందుకెళ్లాలని సూచించారు వచ్చే ఎన్నికలకి పక్కా వ్యూహంతో ముందుకు వెళ్లాలని మంత్రులకు ఆయన సూచించారట ఎన్నికల వ్యూహాల మీదే కేబినెట్ భేటీలో మంత్రులకి జగన్ సంకేతాలు ఇచ్చారు వచ్చే ఏడాది నుంచి ఎన్నికల కోసం వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీం రంగంలోకి దిగుతుందని జగన్ చెప్పారని ప్రచారం జరుగుతోంది ఈ విషయం మీద మంత్రుల్ని జగన్ అలర్ట్ చేశారని చెప్తున్నారు ఎన్నికల ప్రణాళికలో భాగంగా ఇప్పటి నుంచే ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటన చేయాలని సంకేతాలు ఇచ్చారు విపక్షాల ప్రచారానికి గట్టిగా కౌంటర్ ఇవ్వాలంటూ మంత్రులను జగన్ సూచించినట్టుగా తెలుస్తోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజు రోజుకి వైసీపీ యొక్క సర్కారు మీద వ్యతిరేకత పెరుగుతూ ఉండడంతో జగన్తో పాటు ఆ పార్టీ నేతల్లో కూడా కలవరం మొదలైందని చెప్పాలి రాష్ట్రంలో వరుసగా మహిళల మీద జరుగుతున్నటువంటి దాడుల విషయాన్ని విపక్షాలు లేవనెత్తడంతో పాటు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి రోజురోజుకి దిగజారుతున్నటువంటి ఆర్థిక పరిస్థితితో సంక్షేమ పథకాలు కోత వేస్తూ ఉండడం దీన్ని విపక్షాలు అస్త్రంగా మలుచుకోవడం వారికి ఇబ్బందిగా మారింది విపక్షాలని అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడాలని జగన్ మంత్రులను ఆదేశించారు ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి సంక్షేమ పథకాల్ని ప్రజలకు వివరించాలని సీఎం మంత్రులను ఆదేశించారు మంత్రులు ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలని కేబినెట్ తర్వాత అర్ధ గంటకు పైగా జరిగిన సమావేశంలో మంత్రులకి జగన్ పలు సూచనలు చేశారు దాంతో ప్రశాంత్ కిషోర్ కూడా రంగంలోకి దిగుతాడని జగన్మోహన్ రెడ్డి నేరుగా వారితో చెప్పేసిన సంగతి మనకు అర్థమవుతుంది